పోషించినా తల్లివలే నన్ను ఓదార్చినా ప్రేమనపై ఎన్నడు మారదు ఏసయ్యా నీ ప్రేమనపై ఎన్నడు మారదు ఏసయ్యా జీవిత కాలమంతా ఆధారం నీవేనయ్యా నా జీవిత కాలమంతా ఆరాధించి గణపరదును స్తుతి పాడుటకే ప్రతికించినా జీవనదాతవు నీవేనయ్యా స్తుతి పాడుటకే ప్రతికించినా జీవనదాతవు నా యేసయ్యా తొలగించినావు ప్రాకారములను స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు ప్రాణభయమును తొలగించినావు ప్రాకారముల స్థాపించినావు సర్వజనులలో నీ మహిమ వివరింప దీర్ఘాయువుతో నన్ను నింపినావు నీ కృపా బాహుల్యమే వేడని అనుబంధమై తలచిన ప్రతి క్షణమున నూతన బలమిచ్చెను స్తుతి పాడుటకే ప్రతికించిన జీవనదాతవు నీవేనయ్యా స్తుతి పాడుటకే ప్రతికించిన జీవనదాతవు పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వేదిక పైకి వస్తా ఉన్నారు. పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వేదిక పైకి వస్తా ఉన్నారు. కిరణాలు కనుమరుగాయి నా దుఃఖ దినములు కృపలను పొంది నీ కాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు నాపై ఉదయించే నీ మహిమా కిరణాలు కనుమరుగాయే నా దుఃఖ దినములు కృపలను పొంది
వచ్చి నికాడి మోయుటకు లోకములో నుండి ఏర్పరచినావు నీ దివ్య సంకల్పమే అవనిలో శుభప్రదమై నిత్య రాజ్యమునకై స్టేజ్ మీద సీట్స్ కరెక్ట్గా లేవు. మాకు కూడా ఏదైనా ఇవ్వండి, క్లాత్ ఇవ్వండి ఒకటి. క్లాత్ ఒకటి తీసుకురండి. ఈ సమయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె వచ్చి వేదిక పైన వారికి ఏర్పాటు చేయబడిన సీట్లో కూర్చోవలసింది కోరుతా ఉన్నాను. రండి, గాడ్ బ్లెస్ యూ, రండి, వెల్కమ్. దయచేసి కూర్చోండి. ఈ సమయంలో మరి మన మధ్యన ఉన్నటువంటి సహోదరులు విలియం గారు వచ్చి వేదిక పైకి వచ్చి కూర్చోవలసింది కోరుతా ఉన్నాను. అలాగే స్వర్ణ గారు కూడా వచ్చి వేదిక పైకి వచ్చి కూర్చోవలసిందిగా కోరుతా ఉన్నాను. ఈ సమయంలో ఒక ఆర్కెస్ట్రా వారు ఓ పాట పాడతారు. ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత అందరూ విష్ చేయడానికి అందరూ పైకి వద్దరు. కానీ ఒకవేళ ఈ పాట పాడేటప్పుడు ఎవరైనా విష్ చేయాలి అని కలవాలి అని అనుకుంటే స్టేజ్ మీదకి రావచ్చు. దూర ప్రాంతాలు వెళ్ళిపోయే వాళ్ళు, వెళ్ళిపోవాలని అనుకున్న వాళ్ళు వచ్చి పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెని విష్ చేయించి పాట పాడుతూ ఉండగా తర్వాత కొద్దిసేపు వాక్య పరిచర్య ఉంటుంది. ఆ సమయంలో ఎవరు అనుమతించబడరు కాబట్టి ఎవరైనా పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెను ఇక్కడ విష్ చేయాలని ఆశపడేవారు ఈ పాట పాడుతూ ఉండగా మీ కుటుంబాలతో కలిసి రావచ్చు ఈ సమయంలో. ఆ తర్వాత వాక్య పరిచర్య స్టార్ట్ అయిన తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ సేపు ఎవరు కూడా స్టేజ్ మీదకి రావడానికి అవకాశం ఉండదు. ఎవరైతే స్టేజ్ మీదకి వచ్చి పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెని అభినందించాల్సిన వారు, అభినందించాలని ఆశపడేవారు రావచ్చు స్టేజ్ మీద. అన్నదేవరపేట సంఘం నుంచి వచ్చినటువంటి సంఘ కాపరి సంఘం అంతా కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. Please.
మరియదాస్ గారు మోషే గారు సహోదరులు కూడా పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. మరియదాస్ గారి కుటుంబము అలాగే సంఘ పెద్దలు సహోదరులు వేదిక పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. సహోదరి సహోదరులందరూ పైకి రండి. ఆ తర్వాత మళ్ళా మీకు అనురాగమే ఈనాడే ఇలనో సీత
మీరు త్వరగా రండి. బాబు మైక్ నాకు సౌండ్ సరిపోవట్లేదు, అసలు మైక్ ఏమీ నాకు సౌండ్ సరిపెట్టలేదు. ముందుకుంటే ఫోటో ఇంకా కొంచెం స్టేజ్ మీద ఎక్కువ మంది ఎక్కడతారు. ఇంకా ముందుకుండండి, బాగా ముందుకుండండి. పెళ్ళికొడుకు పెళ్ళికూతురు ముందుకుంటే వెనకాల మీ వెనకాల కూడా నిలబడతారు. సిస్టర్స్ వెనకాల నిలబడండి అమ్మా, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు వెనకాల. ఇంకా ముందుకుండండి కొంచెం, ఇంకా ముందుకుండండి కొంచెం. లైటింగ్ వద్దన్నారా? ఓకే. కొంచెం ఎదరగెట్టి కూర్చోబెట్టి కూర్చోండి. అయితే మీరు కూర్చోండి, వెనకాల వెనకాల కూడా నిలబడండి అమ్మా. పిల్లలు ఎదురు కూర్చోండి, పిల్లలు ఎదురు కూర్చోండి. హైట్ కూడా వెనకరండి, పిల్లలు చిన్నపిల్లలు ఎదురు కూర్చోండి. అక్కడ ముందు చెప్తున్నారు, అక్కడ చిన్నపిల్లలు, చిన్నపిల్లలు సమయంలో. మరి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మన మధ్యన సోదరుడు విలియం గారు పైకి రావాల్సింది కోరాను, అలాగే స్వెన్ గారిని కూడా వేదిక పైకి రావాలని కోరాను, అలాగే పాస్టర్ ఇనోష్ కూడా పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాను. కూర్చుండం ఒక హాఫ్ అన్ అవర్ సమయం. ఇదైన తర్వాత కుటుంబస్తులందరూ కూడా అలాగే స్నేహితులందరూ కూడా వేదిక పైకి రావచ్చు. ఈ సమయంలో మరి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము చదివి కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం విందాం. ఈ సమయంలో స్వర్ణ గారు ఎక్కడున్నా రావాల్సిందిగా కోరుతా ఉన్నా. పరిశుద్ధ గ్రంథం తెరిచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరి దానికి ముందుగా చిన్న ప్రార్థన చేస్తాను. పరిశుద్ధుడు వెన్ తండ్రి, ప్రేమ స్వరూపుడు వెన్ యేసయ్య, మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ రాత్రికాల సమయంలో పెండ్లి కుమారుడు, పెండ్లి కుమార్తె ప్రభువా, క్షేమముగా మా మధ్యకి రావడానికి నువ్వు చూపిన కృపను బట్టి మీకు వందనాలు. ఈ సాయంకాల సమయంలో జరుగుతున్న రిసెప్షన్ కార్యక్రమానికి ప్రభువా విచ్చేసినటువంటి బంధుమిత్రులను బట్టి, స్నేహితులను బట్టి, సంఘబిడ్డలను బట్టి మీకు వందనాలు. మరి కార్యక్రమం అంతయు నీ నామానికి మహిమకరంగా మీరు జరిగించండి. మరి దేవా, ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ వాక్యమును మేము ధ్యానిస్తుండగా నీ వాక్యం ద్వారా నాతో మా తొందరతో మాట్లాడండి. ముఖ్యంగా జతపరచబడినటువంటి ఆ నూతన వధువులను ఉద్దేశించుకుని మాటలు మీరు మాతో పలకండి ప్రభువా. సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాను.
ఈ కార్యమంతట్లో మీరు మాకు తోడుగుండి సహాయం చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. ఈ సమయంలో దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని మనం చదువుకుందాం. నూట ఇరవై ఏడవ కీర్తన, నూట ఇరవై ఎనిమిదవ కీర్తన దేవుని వాక్యం చదువుకుందాం. దేవుని రెండు పైకి పైకి దేవుని యొక్క పరిశుద్ధ గ్రంథం నుంచి దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మరి ఈ సమయంలో అందరూ కూడా వాక్యం తెరిచి చూడండి. యెహోవా ఇల్లు కట్టించిన ఎడల దాని కట్టువారి ప్రయాసము వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలు కాయవారు మేలుకొని ఉండుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనొచ్చు, కష్టార్జితమైన ఆహారము తినుచుండుట వ్యర్థమే. తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు, కుమారులు యెహోవాను గురించి స్వాస్యము గర్వఫలం ఆయన ఇచ్చు బహుమానమే. యవ్వన కాలం ముందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు, వారితో తన అంబుల పొది నింపుకొని వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములు తమ విరోధులతో వాదించుదురు. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుచు వారందరూ ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతుల కష్టార్జితం అనుభవించదవు, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును. నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వలె నుండును, నీ భోజనపు బల్ల చుట్టూ నీ పిల్లలు ఒలీవ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగో ఆశీర్వదించబడును, సియోనులో నుండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవిత కాలం అంతయు యెరూషలేమునకు క్షేమమొగలు కూడా చూచేదవు, నీ పిల్లల పిల్లలను చూచేదవు, ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక, ఆమేన్. ఈ సమయంలో మరి పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తెను ఉద్దేశించి కొద్ది మాటలు మరి సోదరుడు విలియం గారు కొన్ని మాటలు అందిస్తాడు. ఆ తర్వాత ఎనోష్ కూడా కొన్ని మాటలు తెలియజేస్తాడు. ఆయన కూడా క్లుప్తంగా 5-15 నిమిషాల్లోపు క్లుప్తంగా చెప్పాల్సిందిగా కోరుతా ఉన్నా. ప్రైజ్ లార్డ్. దేవునికి మహిమ కలుగును గాక. కూడి వచ్చినటువంటి దేవుని ప్రశస్తమైన సహోదరి సహోదరులందరికీ మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తున్నాము. అలాగే ఈ దినాన్ని మరి వధువులిద్దరూ ఐక్యపరచబడి భార్య భర్తలుగా మన ముందు కూర్చున్నటువంటి మరి ఇరువురికి కూడా నా తరపున, నా కుటుంబము తరపున, నా పరిచర్య తరపున వారికి నా వందనములు శుభాశీస్సులు తెలియజేస్తున్నాను. ప్రిలరా, మరి ఇప్పుడే దేవుని సేవకులు చదివిన వాక్యంలో ఒక మాట రాయబడి ఉన్నది. 128వ కీర్తన 2వ వచనము చివరి మాట, నీవు ధన్యుడవు, నీకు మేలు కలుగును అనే మాట. మరి దావీదు ఆ యొక్క మాటలు రాస్తూ, నీ లోగిటి నీ భార్య ఫలించు ద్రాక్షవల్లి వల్లే ఉండును, మరి ఆ మాటలు నిశ్చయముగా మరి వారి జీవితంలో నెరవేర్చబడాలని నేను కోరుతున్నాను. ఎందుకంటే మరి సారిక మరి తన చిన్ననాటి జీవితం నుండి కూడా దేవుని భయభక్తుల్లో పెరిగిన మరి అమ్మాయి కనుక, మరి అలాగే తను చేసుకున్నటువంటి వివాహం చేసుకున్నటువంటి భర్త కూడా మరి దేవునిలో భయభక్తులు కలిగిన ఒక మంచి యవనస్తుడిగా ఉన్నాడు కనుక, మరి వారిరువురు కూడా మరి దేవుని యొక్క లేఖనాల ప్రకారంగా మరి వాక్యానుసారంగా వారు జత చేయబడి వారి జీవిత దాంపత్యాన్ని ఈరోజు నుండి వారు ప్రారంభిస్తూ ఉన్నారు కనుక, మరి పరిశుద్ధ గ్రంథములో వారి నిమిత్తము దాచబడినటువంటి ప్రతి వాగ్దానము వారి జీవితంలో నెరవేర్చబడాలని నేను కోరుకుంటున్నాను. అలాగునే మరి వారిరువురు కూడా ఈ భూమి మీద ప్రభు రాకడ జరిగేంత వరకు కూడా వారున్నంత కాలము వారు ప్రభునందు మరి నమ్మకస్తులుగా అకుల ప్రిస్కిల్లాల వలె వారు ఆశీర్వదించబడాలని, దేవుని యందు భయభక్తులు కలిగిన జంటగా భార్య భర్తలుగా వారిరువురు కూడా మరి అనేక మందికి మరి మాదిరికరమైన జీవితాన్ని కలిగి వారు ఎల్లప్పుడూ క్రీస్తును ప్రదర్శిస్తూ ఈ కాలపు వాక్యాన్ని వారు అనుదినము ధ్యానిస్తూ వారు ప్రార్థన జీవితంలో మరి ఇంకనూ గొప్పగా ఎదిగి వారు ఫలించి అభివృద్ధి పొంది ఆశీర్వదించబడి విస్తరించి
మరి వారిద్దరూ మరి అనేక మందిగా వారు వర్ధిల్లాలని ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట ఈ నా మాటలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. దేవుడు వారిని వారి కుటుంబాలను ఆశీర్వదించునుగాక. ఆమేన్. మరి ఎనోష్ గారు కూడా కొద్ది మాటలు పెండ్లి కుమారుని పెండ్లి కుమారుని ఉద్దేశించి దేవుని సేవకుడిగా కొన్ని మాటలు తెలియపరచాల్సిందిగా కోరుతా ఉన్నా. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ కలుగునుగాక. నాకు ఈ సమయం ఇచ్చినటువంటి దైవజనులకు అలాగే నూతన వధువరులకు నా యొక్క హృదయపూర్వక వందనాలు, అలాగే నూతన వధువులకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మనకిచ్చినటువంటి ఈ సమయంలో దైవజనులు మాట్లాడే ముందుగా మరి కొద్ది నిమిషాలు మరి గ్రీటింగ్స్ చెప్పమని చెప్పి ఉన్నారు. దాన్ని బట్టి ఒక రెండు మాటలు నేను చెప్పి మరి సమయాన్ని దైవజనులకు ఇవ్వాలని ఆశపడుతున్నామండి. దేవుడు మరి మా కుటుంబంలో చేసిన మేలు బట్టి మేము ప్రభువును స్తుతిస్తున్నాము. మరి ఆయన నామాన్ని గణపరుస్తున్నాము. మరి దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, వివాహం అన్ని విషయంలో ఘనమైనదని. ఆ ఘనత మరి చేసే ఏర్పాటులో కాదు కానీ ఎప్పుడు కూడా వాక్యంలోనూ పరిశుద్ధతలోనూ మరి దేవునిలో ఎల్లప్పుడూ ఉండాలని మేమైతే ఆశిస్తున్నామండి. మరి ఈ యొక్క మా అత్తగారు కుటుంబం అయితే మరి చిన్ననాటి నుండి కూడా వారు వర్తమానంలో వాక్యంలో పెరిగిన వారు కనుక మేము ఎప్పుడు కూడా ఆశించే వాళ్ళం వాక్యానుసారంగా సమస్తం జరగాలని. మరి ఈ దినమందు ఈ వివాహం విషయంలో కూడా దేవుడు మాకు ఎంతగానో సహాయం చేస్తున్నాడు. మరి నిశ్చయంగా దేవుని మేము స్తుతిస్తున్నామండి. అందుకే ఈ యొక్క రిసెప్షన్ కార్యక్రమంలో మరి దేవుడు తోడుగా నడిపించాలని మేమైతే ప్రార్థనాపూర్వకంగా మరి యొక్క కార్యక్రమంలో మేము పాల్గొన్నాం. మరి ఈ సమయంలో ఒక చిన్న మాట మేము గుర్తుచేసి నేను దైవజనుల సమయాన్ని అప్పగిస్తానండి. ప్రకటన గ్రంథంలో 19వ అధ్యాయంలో మరి రాయబడింది, గొర్రెపిల్ల వివాహోత్సవ సమయం వచ్చినది, ఆయన భార్య తన్ను తాను సిద్ధపరుచుకుని ఉన్నదని దేవుని యొక్క లేఖను సెలవిస్తుందండి. మరి మనకు తెలుసు క్రైస్తవులుగా ఏదో మరి ఒక దినాన్న మనందరూ కూడా గొర్రెపిల్ల విందులో ఆ పెండ్లి విందులో కలుసుకోబోతున్నాం, అక్కడికి వెళ్ళబోతున్నామని అందరూ కూడా ఆశపడుతున్నారు. మరి ఈ యొక్క వర్తమానం బట్టి వాక్యాన్ని బట్టి మనం గ్రహించవలసింది ఏంటంటే చిట్ట చివరి దినాల్లో ఉన్న మనమందరూ కూడా ఈ దినమందు వధువరులు మరి ఏ విధంగా అయితే ఒకటిగా చేయబడ్డారో మరి ఒక దినమందు మధ్యాకాశానికి వధువుగా సిద్ధపడుతున్న మనందరూ కూడా ఎత్తబడబోతున్నాం కనుక ప్రతి వారు కూడా సిద్ధపడాలనే ఆత్మీయ మరి అర్థంతో మనందరూ కూడా ఆ విషయాన్ని గమనించి సిద్ధపడాలని మరి ప్రేమతో తెలియజేస్తున్నానండి. ఎందుకనగా మరి మనందరికీ తెలుసు, వర్తమానంలో ఉన్న వారికి ప్రాముఖ్యం తెలుసు, ఇదిగో పెండ్లి కుమారుడు ఆయన అతన్ని ఎదుర్కొన రండి అనే ఒక స్వరం వినబడ్డది. కనుక ఇప్పుడు ప్రస్తుత కాలంలో ఉన్నటువంటి వధువుగా అనగా దేవుని బిడ్డలకు మనందరూ కూడా సిద్ధపడవలసి ఉన్నది. కనుక ప్రియులారా, మనందరూ కూడా ఆ పెండ్లి విందు కొరకు సిద్ధపడి మరి మధ్యాకాశంలో మనందరూ కూడా ప్రభుని ఎదుర్కొనడానికి లేక గొర్రెపిల్ల విందులో పాల్గొనడానికి మనము సిద్ధపరచుకోవాలని మీకు ప్రేమతో తెలియజేస్తున్నాను. ప్రియులారా, మరి నూతన వధువరులకు ఉన్నటువంటి మరి దేవుని బిడ్డలకి వీరిరువుకి నేను తెలియజేసేది ఏంటంటే దేవుని యొక్క వాక్యాన్ని ప్రకారంగా మరి ఉదయకాల సమయంలో కూడా వారు ఎన్నో విన్నారు దైవజనులు వర్తమానం ద్వారా. మరి నిజంగా భార్య భర్తకు లోబడాలని భర్త భార్యను ప్రేమించాలని వాక్య సందేశాలు ఎన్నో విన్నారండి. వారు కూడా చిన్నటి నుంచి ఎన్నో విని ఉంటారు. కానీ ఈ సందర్భంగా మరొకసారి నేను తెలియజేసింది ఏంటంటే తప్పనిసరిగా మీ జీవితంలో వాక్యాన్ని కలిగి వాక్యానికి లోబడుతూ దేవుని నమ్మకస్తులుగా జీవించండి. పరిచర్యలో సంఘములో దేవుని కిష్టులుగా నమ్మకస్తులుగా ఎదగండి. ఎల్లప్పుడూ కూడా మీ కుటుంబంలో మీ జీవితంలో కుటుంబ ఆరాధన లేకపోతే ప్రార్థనతో మీ జీవితాలు కొనసాగించండి. అప్పుడు మీ జీవితంలో గొప్ప అద్భుతాలు దేవుడు చేస్తాడని మీకు తెలియజేస్తున్నాను. పిల్లారా, మరి ఈ సమయంలో వారికి మరి ప్రాముఖ్యంగా వారికి వివాహ శుభాకాంక్షలు తెలియజేస్తూ మరి వారి జీవితాల్లో మరి కడవరకు నమ్మకమైన సాక్షులుగా నిలబడాలని మరి వారికి ప్రేమతో నేను తెలియజేస్తున్నాను, హెచ్చరిస్తున్నాను. ఎందుకంటే మరి ఈనాడు చూస్తుంటే అనేక కుటుంబాలు మరి కడవరకు కొనసాగలేకపోతున్నారు. కానీ వీరి జీవితంలో లేక మీ జీవితంలో మరి ప్రేమను కలిగి వాక్యాన్ని కలిగి మరి దేవునికి నమ్మకస్తులుగా జీవించండి. కడవరకు మరి దేవుని కొరకు జీవించినట్లయితే నమ్మకస్తులుగా ఉన్నట్లయితే కడవరకు నమ్మకమైన సాక్షులుగా మీరు నిలబడతారని మరొకసారి మీకు ప్రేమతో తెలియజేస్తూ ఈ మాటలు ముగిస్తున్నాను. దేవుడు మమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.
వీటిలో ఉన్నాడా దేవుని పరిశుద్ధ నామమునకు స్తుతి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. మరి ఉదయకాల సమయంలో పెండ్లి కుమారుడు పెండ్లి కుమార్తె కొద్ది నిమిషాలు నేను వాక్యం బోధించగా విన్నారు. మరి పవన్ అయితే అది మొదటిసారి ఏమనుకుంటున్నాను నేను. మరి పాస్టర్ విజయమ్మ గారు మరి నన్ను ప్రేమించి మరి ఒక గొప్ప అవకాశాన్ని మరి పవన్ వివాహంలో ప్రసంగించేటువంటి ఆ భాగ్యాన్ని వారి సంఘం ద్వారా దేవుడు నాకు కలిగించాడు. నేను ఎంతో సంతోషించాను. పిల్లర మరి ఈ సమయంలో మరి పెండ్లి కుమారుడిగా పెండ్లి కుమార్తెగా వారిరువురు కూడా పరిశుద్ధ వివాహము ద్వారా జతపరచబడి పరిశుద్ధ వాక్యము ద్వారా వారి జీవితాలు ముడివేయబడి మరి ఈ సమయంలో మన మధ్యన కూర్చున్నటువంటి ఈ నూతన వధూవరులు మరి పవన్ సారికాలకి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాను. మీ జీవితాలు ఆశీర్వాదకరంగా అనేకులకు దీవెనకరముగా అనేకులకు క్రైస్తవ్యాన్ని చూపించే ఒక మంచి జంటగా ఉండాలని తద్వారా మిమ్ములను మీ పిల్లల పిల్లలను దేవుడు ఆశీర్వదించాలని నేను కోరుకుంటా ఉన్నాను. పిల్లల మరి పరిశుద్ధ గ్రంథంలో ఒక చిన్న మాట నేను కూడా చెప్పి మరి కొంచెం కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. ఇంకా మన మధ్యన దండలు మార్చుకునే కార్యం ఉంది, అలాగే మరి ఈ కేక్ కటింగ్ కార్యక్రమం కూడా ఉంది, అలాగే కుటుంబంతా కూడా మరి చక్కగా కుటుంబంతా కూడా మరి ఈ యొక్క ఫొటోస్ దిగాల్సిన అవసరం ఉంది. కాబట్టి మరి ఈ కార్యాన్ని సహోదరి మేరీ మరి సహోదరి సారిక యొక్క తల్లిగారు సహోదరి మేరీ మేరీ రత్నం గారు మరి ఆమె ఇజ్రాయెల్ దేశంలో ఉండి మరి ఇజ్రాయెల్ దేశంలో మరి తనతో పాటుగా ఉన్నటువంటి అనేక మంది మన యొక్క సహోదరులు సహోదరీలు అనేకలు ఇజ్రాయెల్ దేశంలో ఉన్న వారందరూ కూడా, అలాగే కోయిట్ దేశంలో మరి సహోదరి యొక్క మేనమామ గారి యొక్క భార్య సహోదరి మణి మరి ఇంకా అనేక మంది మరి ప్రియులరా ఈ యొక్క వివాహ కార్యక్రమాన్ని వీక్షిస్తూ ఉన్నారు. ఈ రిసెప్షన్ కార్యక్రమం కూడా వాళ్ళు చూస్తూ ఉన్నారు. పరిశుద్ధ గ్రంథంలోంచి ఒక రెండు మాటలు నేను చెప్పి మరి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకుని వెళ్దాం. పేతురు రాసినటువంటి పత్రిక అపోస్తలుడు అనేటువంటి పేతురు రాసిన పత్రికలోంచి ఒక మాట నేను చూపించాలని ఆశపడతా ఉన్నాను. పేతురు రాసిన పత్రిక 3వ అధ్యాయం. ఈ పేతురు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయంలో దేవుని యొక్క వాక్యములో ఇలా రాయబడి ఉంది. అటువలే స్త్రీలారా, మీరు మీ స్వపురుషులకు లోబడి ఉండుడి, అందువలన వారిలో ఎవరైనను వాక్యమునకు అవిధేయులైతే వారు భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన చూసి వాక్యము లేకుండానే తమ భార్యల నడవడి వలన రాబట్టవచ్చును. చూడండి పిల్లలు, ఇక్కడ దేవుని వాక్యములో మనం చదివిన వాక్య భాగంలో చూసినట్లయితే చూడండి, ఒక పురుషుని ద్వారా భార్య మారుతుంది అనేది ఇక్కడ మనం చూడలేదు. కానీ ఇక్కడ చదివిన వాక్యంలో ప్రత్యేకించి స్త్రీలతో మాట్లాడుతూ ఉన్నాడు. స్త్రీ చాలా బలహీనమైన ఘటమని దేవుని వాక్యంలో అదే పేతురు పత్రికలు చెప్తా ఉన్నాడు. కానీ అదే సమయంలో స్త్రీ యొక్క గొప్పతనం గురించి కూడా మాట్లాడుతూ ఉన్నాడు. ఎందుకంటే స్త్రీకి ఉండాల్సినటువంటి అత్యంత ప్రాముఖ్యమైన కార్యం ఏంటంటే భయముతో కూడిన మీ పవిత్ర ప్రవర్తన. భర్త అంటే కేవలం భయం మాత్రమే పడకూడదు. కానీ చాలామందికి ఏంటంటే భర్త అంటే చాలామంది ఉనికిపోతూ ఉంటారు, భయపడిపోతూ ఉంటారు. భర్తను చూడగానే ఏదో ఒక శత్రువుని చూసినట్లుగా, లేదంటే ఏదో ఒక విరోధిని చూసినట్లుగా, లేదంటే ఏదో ఒక కొట్టేసి తిట్టేసేవాడిలాగా చాలామంది కూడా కొంతమంది భార్యలు భయపడిపోతూ ఉంటారు. పిల్లరా, ఒకప్పుడు పూర్వము మరి భార్యాభర్తల బంధం ఎలా ఉండేది అని కొన్ని మాటలు విన్నప్పుడు చూడండి, భర్త వస్తున్నాడు అని అంటే ఎక్కడో పొలంలో ఉండి ఓ పెద్ద కేకేసేవాడంట, ఓహో అనేవాడంట. ఇంకా ఈవిడ ఇంటి దగ్గర ఉండి బెంబెలెత్తిపోయి వచ్చేస్తున్నాడు బాబు అని చెప్పేసి ఆ భార్య కంగారు అయిపోయేదంటండి. ఎందుకంటే ఈ మాట ఎందుకు చెప్పానంటే, మరి యేసురత్నం గారు సరోజనమ్మ గారి యొక్క దాంపత్య జీవితం గురించి కూడా ఒక రెండు మాటలు చెప్పాలి. ఎందుకంటే వారిద్దరూ కూడా చాలా కష్టజీవులు అన్నమాట అండి.
ఎంత కష్టజీవులు అంటే వాళ్ళు, మరి ఆమె మట్టుకి ఆమె చూడండి, సొంత మేనమామ కూతుర్ని చేసుకున్నాడు ఆయన కూడా. యేసురత్నము గారు సొంత మేనమామ కూతుర్ని చేసుకున్నాడు, అలాగే వారి యొక్క కుమారుడికి కూడా ఆ కుమారుడి యొక్క సొంత మేనమామ కూతుర్ని కూడా పెళ్లి చేశారు. మరి ఆ రీతిగా ఎందుకు చెప్తున్నానంటే, మరి ఆ యేసురత్నము గారు ఆ సరోజనమ్మ గారు వారు ఎంత కష్టజీవులోనంటే, మరి యేసురత్నం గారు ఆ విధంగానే, మరి యేసురత్నం గారి పట్ల తన భార్య అయినటువంటి సరోజనమ్మ కూడా భయభక్తులు కలిగి, పిల్లల భర్త అంటే ఒక గౌరవం కలిగి, మరి భర్తకు అన్ని విధాల లోబడినటువంటి జీవితాన్ని జీవించింది. ఎందుకు ఈ మాట చెప్పానంటే, వారు పూర్వకాలపు మనుషులైనప్పటికీ కూడా ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ అండి. ఎంత ప్రేమ అంటే, ఈరోజుని కూడా మరి యేసురత్నం గారి హృదయంలో తన భార్య గురించిన తలంపులు, చాలాసార్లు ఆయన భార్య గురించి కలలకంటూ తన భార్య వచ్చి మాట్లాడినట్లుగాను, మరి ఆమె ఆవలి ప్రక్కన అవతల గొట్టులో ఆమె ఎంతో సంతోషంగా ఉన్నట్లుగాను అనేకమైన కలలు, మరి కాని కార్యాలు దేవుడు అతను చూపించాడు. మరి ఆ విధంగా మరి వారి దాంపత్య జీవితాన్ని ప్రేమించి ఇచ్చినటువంటి కుమారుడు మరి ఇస్రాయేలు అంటే రామారావు. మరి యవన కాలంలో అతడు నిద్రించడం బట్టి మరి సహోదరి మేరీ రత్నం ఒంటరి జీవితాన్ని జీవిస్తున్నప్పటికీ కూడా కన్నబిడ్డల ముగ్గురు బిడ్డల ముఖం చూస్తూ అత్తమామల్ని తల్లిదండ్రులుగా భావించి, మరి తన చేతులు కష్టార్జితమంతా కూడా మరి తన కుటుంబం కొరకు ఆమె అక్కడ వెచ్చించి, ఆమె యొక్క కష్టార్జితము ద్వారా మరి బిడ్డల వివాహము ఇంత ఘనకరముగా ఇంత ఆశీర్వదకరముగా దేవుడు జరిగిస్తున్నాడంటే పిల్లరా, ఆ కుటుంబము దేవుని పట్ల కలిగినటువంటి భయభక్తులు కలిగిన విశ్వాసంతో కూడిన జీవితాన్ని బట్టి దేవుడు అద్భుత కార్యాలు చేశాడు. మరి నిజంగానే సారిక ఈ వివాహ దినం వరకు కూడా మరి యేసురత్నం గారు ఏమైనా మరి జరుగుతుందేమో, ఒకవేళ చనిపోతాడేమో అనేటువంటి భయంతో కూడా ప్రియులరా మేము అనుకునేవాళ్ళము. కానీ దేవుడు ఆయనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చాడు, మంచి ఆయుస్సుని ఇచ్చాడు. మరి ఆయన ఈ దినము ఈ విధంగా తన చివరి మనవరాల యొక్క మరి ఆ యొక్క వివాహ కార్యక్రమాన్ని తన కళ్ళారా తన చేతులతో ఆ వివాహము జరిగించడానికి దేవుడు ఆయనకి ఇచ్చిన ఆరోగ్యాన్ని బట్టి దేవునికి ఎంతో మహిమ కలుగునుగాక. ఈ సమయంలో నేను చెప్పే మాట ఏంటంటే ప్రియులరా, స్త్రీకి ఉండాల్సినటువంటి కార్యం ఏంటంటే భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూస్తాడంట భర్త. భర్త ఎల్లప్పుడూ భార్య నుంచి కోరుకునేది ఏంటంటే ఒక ప్రవర్తన చూస్తాడు, తర్వాత తన భార్య యొక్క భయభక్తులు కలిగిన జీవితాన్ని చూస్తాడు. మరి ఈరోజు ఎంతమంది స్త్రీలు తమ భర్తలకి భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన చూపిస్తున్నారు అని మనం ఆలోచన చేసినట్లయితే, ఈరోజు మరి పేపర్లో పడ్డది అదేంటంటే భర్తలే భార్య యొక్క బాధితులు అంటండి. వాళ్ళకి ఒక పెద్ద మరి సమాజ మందిర సమాజాలు కూడా కట్టి, మరి ఈరోజు స్త్రీ అనేది ఎలా అయిపోయిందంటే భర్త మీద పెత్తనం చేయటం, భర్త అంటే గౌరవం లేకపోవటము, భర్తకి ఇవ్వాల్సిన మర్యాద ఇవ్వకపోవటము, చాలా అవిధేయంగా ప్రవర్తించడానికి కొన్ని కారణాలు ఉన్నాయి. అదేంటంటే ఈరోజు చాలామంది స్త్రీలకు ఉన్న లక్షణం ఏంటంటే, నేను కూడా మగోడితో పాటు సంపాదిస్తున్నాను, మగోడి కంటే ఎక్కువ సంపాదిస్తున్నాను, మరి అంత మాత్రమే కాదు కానీ నువ్వెంత నీ ఆస్తి ఎంత అని చెప్పేసి ఈరోజు చూడండి పిల్లరా, చాలామంది కూడా గర్వముగా భర్త అంటే పిల్లరా లోబడని స్థితిలో చాలామంది జీవిస్తున్నారు. అయితే పిల్లరా మరి ఈ సమయంలో ఇక్కడ చెప్తున్న మాట యొక్క సారం మీరు గమనించినట్లయితే, భార్య అనేది పురుషుడు కావలసింది భార్య నుంచి కోరుకునేది ఒకటే ఒకటి, నమ్మకత్వము మరియు భయముతో కూడిన పవిత్ర ప్రవర్తన. చూడండి, ఏ భార్య అయితే తన భర్త అంటే భయము పవిత్రమైన ప్రవర్తన కలిగి జీవిస్తాదో అటువంటి భార్య కోసము భర్త పిల్లరా తన జీవితాంతము కూడా ఆ భార్యను కడ ఊపిరి వరకు కూడా ప్రేమిస్తాడు. ఎంతగా ప్రేమిస్తాడంటే ఆమెను పిల్లరా ఒక క్షణము కూడా మరి విడిచి ఉండలేనంతగా ప్రేమిస్తాడు. కారణం ఏంటంటే పురుషుడు కోరుకునేది ఒకటే ఒకటి, నమ్మకత్వం, కేవలము నమ్మకత్వము. ఆ నమ్మకత్వంలో ఏముందంటే ప్రవర్తన ఉంది. మరి ఈరోజు ఎవరిని ఎవరు నమ్ముకోలేకపోతున్నారు,
ఎవరితో జీవితాలంటే పొద్దున చూసాం మనం కొన్ని వాక్యాలు కొన్ని చెప్పాను నేను, అదేంటే మా అన్నం మేమే తింటాం, మా వస్త్రం మేము ధరిస్తాం, పేరుకు మాత్రం నీ పేరు మాకు పెట్టి మా మీద ఉన్న నింద తొలగించమని ఆ ఏడుగురు స్త్రీలు ఒక్క పురుషుడిని అడుగుతున్నారంటండి. ఆ ఒక్క పురుషుడు ఎవరో కాదు క్రీస్తు, ఆ ఏడుగురు స్త్రీలు ఎవరో కాదు అంత్యకాలంలో పిల్లరా అన్యజనులకు ఇవ్వబడినటువంటి ఏడు సంఘ కాలాల్లో ఉన్నటువంటి సంఘం యొక్క పరిస్థితి అక్కడ కనబడతా ఉంది. అయితే ఈరోజు మరి చాలామంది కూడా భార్య భర్తల బంధం అంటే ఏదో పేరుకి చెప్పుకోవడానికి భార్య, ఏదో పేరుకి చెప్పుకోవడానికి భర్త అన్నట్టుగా జీవిస్తూ ఉన్నారు. అటువంటి జీవితం దేవునికి ఇష్టమైనది కాదు అని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి చాలామంది అనుకుంటారు చాలా అందమైన భార్య కావాలని, చాలా మంచి కుటుంబము లేకపోతే ధనవంతమైన కుటుంబాలు కావాలని కోరుకుంటూ ఉంటారు. మరి నేను అనుకుంటున్నాను సోదరుడు పవన్ ఏం చూసి సారికని ఇష్టపడ్డాడో, అసలు సారికలో ఏం చూశాడో అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను నేను. ఎందుకనంటే ఏదో పెళ్ళి కదా అని చెప్పి పెళ్లి చేసేసుకున్నానని ఏదో పెళ్ళి అయిపోయింది మాకు అని సంబరపడిపోవడం కాదు. పెళ్ళి అంటే గొప్ప బాధ్యత, పెళ్ళి అంటే గొప్ప పిల్లరా, మరి ఒక చాలా దాన్ని బాధ్యతతో పాటు చాలా మరి భార్య కొరకు ఆ తర్వాత బిడ్డల కొరకు కూడా కష్టపడి మరి ఎంతో సంపాదించాలి, మరి భార్య బిడ్డలు మంచిగా చూసుకోవాలనేటువంటి కార్యము చాలామంది గుర్తించరు. కానీ బైబిల్ చెప్తుంది పిల్లరా మరి నిత్యముగా నీ చేతుల కష్టార్జితము నువ్వు అనుభవిస్తావు అంటున్నాడు. ఈరోజు మరి నిజంగానే పెళ్ళిళ్ళంటే ఒకప్పుడు ఎందుకో పని పిల్లోడు మాటింట్లేదని పెళ్లి చేసేవారు, ఇప్పుడు పెళ్ళిళ్ళు అలా చేస్తుంటే పరిస్థితులు మంచివి కాదండి. ఎందుకంటే ఏ పురుషుడైనా పెళ్ళి ఎప్పుడు చేసుకోవాలంటే తన చేతుల కష్టార్జితముతో తన భార్యను పోషించ సమర్థుడైనప్పుడు మాత్రమే ఈరోజును పెళ్లి చేసుకోవాలి. ఎందుకంటే ఒకప్పుడు అజ్ఞానంగా మనం పెళ్ళిళ్ళు అంటే ఏదో తల్లిదండ్రులు సంపాదించింది, తల్లిదండ్రులు ఏదో మూటగట్టింది మనకు ఉంటుందని చెప్పి పెళ్ళిళ్ళు చేసేసేవారు. కానీ పిల్లరా మరి నేటి దినాల్లో చాలా విజ్ఞానము చాలా సైన్స్ పెరిగినటువంటి కాలంలో మరి చాలా జాగ్రత్తగా పెళ్లి చేసుకున్నవారు మరి ప్రతి దినము కూడా మరి వారు బాధ్యత వహించాల్సి ఉంటుంది. కాబట్టి పవన్ దేవుని వాక్యం చెప్తుంది నీ లోగట నీ భార్య ఫలించు ద్రాక్షవలి వలె ఉండును అన్నాడు. నిత్యముగా నీ చేతులు కష్టార్జితం అనిపిస్తే నువ్వు ధన్యుడవు, నీకు మేలు కలుగును అన్నాడు. మేలు అనేది ఒకే ఒక్కరి ద్వారా వస్తుందండి. భార్య దొరికిన వానికి మేలు దొరికిందంట. చాలామందికి భార్య దొరికిన తర్వాత బానిస బ్రతకైపోద్దండి. ఇక భార్య ఏం చెప్తే అదే, ఇక భార్య మాట దాటి ఒక్క మాట కూడా కాదనలేని పరిస్థితి. ఎప్పుడు కూడా పురుషుడు మంచి విషయాలకి భార్య మాట లోబడాలి, భార్య మాట చెప్పిన మాట వినాలి. కానీ పిల్లరా పురుషుడు స్త్రీ కంటే పురుషుడు చాలా ప్రేమ గలవాడు. ఎందుకంటే మొట్టమొదటి మానవుడైనటువంటి ఆదాము చాలా ప్రేమ కలిగిన మనుషుడు. అటువంటి ప్రేమ కలిగిన మనుషుడిని దేవుడు మొట్టమొదటి చేశాడు. ఎందుకంటే తన భార్యను అంతగా ప్రేమించిన వాడు ఆదాము. ఆ తర్వాత ఆదాము పిల్లరా మరి దేవుని వాక్యము నుంచి తొలగిపోయిన తర్వాత దేవుడే తానే కడపటి ఆదాముగా మరి రెండవ ఆదాముగా ఆయన భూమి మీదకి వచ్చి తన ప్రియమైన వధువుని తన ప్రియమైన సంఘాన్ని ఎంతగా ప్రేమించాడో ఆ ప్రేమను వెల్లడిపరచడానికి ఆయన తన సంఘము కొరకు తన పెండ్లి కుమార్తె కొరకు తను తాను అప్పగించుకున్నాడని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. కాబట్టి ఈ సమయంలో ఈ మాట మీరు గమనించండి. ఈరోజు చాలామంది కూడా మరి పెళ్ళి అనగానే ఏదో లిప్స్టిక్స్ రాసుకోవడం, హైబ్రూస్ ఏదో కట్ చేయించుకోవడం, జుట్లు కత్తిరించుకోవడం, రంగులు వేసుకోవడం, పెయింటింగ్స్ వేసుకోవడం, ఇలా చాలా వివాహాలు జరుగుతున్నాయి. అందుకే బైబిల్ చెప్తుంది జడలల్లుకొనుటయు బంగారు నగలు పెట్టుకొనుటయు వస్త్రములు ధరించుటయు నన్ను వెలుపెట్టి అలంకారమికు అలంకారముగా ఉండక అన్నాడు. ఈరోజు మనం సారికని చూసాం ఎంతగా వాక్యానికి లోబడి ఆ వాక్యము తన జీవితం ద్వారా వెల్లడిపరచడానికి ఈరోజు ఏ విధమైనటువంటి పిల్లరా మరి లోకరీతి అలంకరణ లేకోకుండా ఆమె బైబిల్ చెప్తున్నట్లుగా దేవుని వాక్యం చెప్తుంది సాధువైనట్టు మృదువైనట్టునైనా గుణమును అక్షయలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారముగా ఉండవలెను. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈరోజు స్త్రీకి ఉండాల్సిన అలంకారము పెట్టుకునే పువ్వులు, వేసుకునే గాజులు లేకపోతే వేసుకునేటువంటి అలంకరణ కాదు. కానీ పిల్లరా స్త్రీ ఎలా ఉండాలంటండి? సాధువుగా ఉండాలంటండి. రెండవది మృదువైనదిగా ఉండాలి.
ఈ సాధు గుణము ఈ మృదత్వము అనేది ఆ గుణము కలిగినటువంటి స్త్రీ అక్షయ అలంకారము గల మీ హృదయపు అంతరంగ స్వభావము మీకు అలంకారంగా ఉండాలి. హృదయం చెడిందయ్యండి పిల్లరా, ఏదో కేవలము భక్తిగా నటించే స్త్రీ కాదు కానీ ఒక అంతరంగ స్వభావం ఉండాలని దేవుని వాక్యం సెలవిస్తా ఉంది. అది దేవుని దృష్టికి మిగుల విలువ గలది. అటువలే పూర్వము దేవుని ఆశ్రయించిన పరిశుద్ధ స్త్రీలను తమ స్వపురుషులకు లోబడి ఉండి చేత తమ్మును తాము అలంకరించుకున్నారు. స్త్రీకి అలంకారం ఏంటండి? తన భర్తకు లోబట్టమే అలంకారం. ఏదో పిచ్చ పిచ్చ అలంకారం కాదండి. బయట వెళ్ళి చాలా అందగత్తనో, చాలా నగలున్నాయనో, చాలా డ్రెస్సులు ఉన్నాయని చూపించుకోవడం కాదండి. బైబిల్ చెప్తుంది, పరిశుద్ధ గ్రంథం చెప్తుంది ఏమనంటే, మీ స్వపురుషులకు లోబడి చేత తమ్మును తాము అలంకరించుకున్నారంట. నిజంగా మీరు గమనించండి, స్త్రీకి అలంకారం ఎవరండి? భర్త అండి. భర్తే నిజమైన అలంకారము. ఎందుకంటే ఈరోజు చూస్తున్నాం, ఇంకా చెప్తే అంత విమర్శగా ఉంటుంది. అలంకారం ఏంటంటే మనం వేసుకునేటువంటి డ్రెస్సులు కాదండి, మనం వేసుకునేటువంటి వస్తువులు కాదండి, మనం పెట్టుకునే పువ్వులు కాదండి, మనం వేసుకునే జడలు కాదండి. నీ భర్తకు లోబట్టమే నీకు నిజమైన అలంకారం అండి. భర్తకు లోబడకోకండి ఎన్ని అలంకరణ చేసుకున్నా అదేముందండి బైబిల్లో, పంది ముక్కుకున్నా ఎవరు చెప్పట్లేదు, పంది ముక్కుకున్నా బంగారు కమ్మంటది. వివేకము లేని సుందర స్త్రీ అందముంది కానీ పంది జీవితం, అటువంటి అసహ్యమైన జీవితాన్ని జీవిస్తూ భక్తిగా భక్తి పరులు అని చెప్పుకోవడం అనేది దేవునికి అయిష్టమైన కార్యం. నీ అలంకారం ఏంటంటే నువ్వు పెట్టుకునే నగలు కాదు, నువ్వు పెట్టుకునే పువ్వులు కాదు, నువ్వు పెట్టుకునేటువంటి గాజులు కాదు, నువ్వు వేసుకునే డ్రెస్సులు కాదు, కానీ నీ స్వపురుషునికి అనగా నీ సొంత భర్తకి నువ్వు లోబడి ఉండటమే అలంకారము. అటువంటి అలంకారముతో సారిక అలంకరించుకొని ఉన్నది. బాబు స్త్రీకి మా ఊళ్ళో ఏమి బంగారం కొనమనరు, పువ్వులు కొనమనరు, ఎన్నరా ఇంకా అయ్యి లోకరీతికి ఏమీ కోరరు. ఇప్పుడు ఆవిడ అలంకారం అంత ఎవరు? నువ్వే నిజమైన అలంకారం అన్నమాట. ఎందుకంటే ఆ భార్య తన భర్తను చూసి మురిసిపోతుంటుంది, నా భర్త నిజంగా ఎంత మంచివాడు, నా భర్త నన్ను ఎంత ప్రేమిస్తాడు, నా భర్త నన్ను ఎంతగా నన్ను ఆదరిస్తాడు అనేటువంటి ఆ యొక్క ఆనందం. ప్రియులరా, నగల లేకపోయినా పర్వాలేదు, నాకు సరైన ఆహారం పెట్టకపోయినా పర్లేదు, నన్ను ప్రేమించే నాకు మంచి భర్త దొరికాడని ఆ స్త్రీ సంతోషించాలండి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అమ్మా సారిక, దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, నీ స్వపురుషునికి లోబడి చేత నువ్వు అలంకరించుకోవాలి. అదే అలంకారం. మనం పెట్టుకునే గొప్ప గొప్పవి కాదండి, అది నిజమైన అలంకారం. ప్రియులారా చూడండి, దేవుని వాక్యం చెప్తే, ఆ ప్రకారం షారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. ఎన్ని మాటలున్నాయి చూడండి. భార్య అనేది భర్తకి ఏమై ఉండాలండి? లోబడి ఉండాలి. పెత్తనం చేయకూడదు. ప్రతి విషయంలో కూడా లోబడి ఉండాలి. మీరును యోగ్యముగా నడుచుకొనుచు. ఏం చేయాలి? భార్య అనేది మేలు చేయచ్చు. ఏ భయమునకు బెదరకుని ఎడల ఆమెకు మీరు పిల్లలవుతారు. ఎవరికి? షారా. ఆ ప్రకారం షారా అబ్రహామును యజమానుడని పిలుచుచు అతనికి లోబడి ఉండెను. మీరును యోగ్యముగా నడుచుకొనుచు. ఏ భయమునకు బెదరకుని ఎడల ఆమెకు పిల్లలగుదురు. భర్తకి ఏమైందంట? షారా చెప్పట్లేదు పెళ్ళికూతురు. లోబడి ఉందంట. లోబడి ఉండటం స్త్రీకి అలంకారం అండి. భర్తను డామినేట్ చేయటం, భర్తను కించిపరచడం, భర్తను ఏదో చేతకానుడి కింద మాట్లాడటం, అది స్త్రీకి అది అగౌరవం అండి. అది వంటి గౌరవము మరి దేవుడు కోరుకోవట్లేదు. కానీ స్త్రీ భర్తకి లోబడి ఉండాలి. పురుషులతో చెప్తున్నాడు, పురుషులారా జీవమను కృపావరములో మీ భార్యలు మీతో పాలివారైనారే నిరిగి ఎక్కువ బలహీనమైన ఘటమని భార్యను సన్మానించి మీ ప్రార్థనలకు అభ్యంతరం కలగొనట్లు జ్ఞానము చెప్పిన వారితో కాపురం చేయుడి. భార్యని ఏం చేయాలంట? సన్మానించాలంట. బాబు భార్యని ఏం చేయాలి? సన్మానించడం అంటే రోజుకో సాలువ కప్పి దండేయటం కాదు. ఎందుకంటే నీ ఆత్మీయ జీవితానికి, నీ ప్రార్థనా జీవితానికి, నువ్వు కష్టపడి పనిచేసుకునేటువంటి ఉద్యోగంలో,
నువ్వు సంతోషంగా ఉండాలి, నువ్వు ఆనందంగా ఉండాలి అని అంటే భార్య పట్ల ఎల్లప్పుడూ కూడా గౌరవం కలిగి ఉండాలి. భార్య అంటే ఒక ఏదో ఒక దాసి కాదు, భార్య అంటే ఏదో ఒక పని మనిషి కాదు, కానీ భార్య అంటే నీలో ఒక భాగమై ఉన్నది. చూడండి, నీలో ఒక భాగమై ఉన్నది. కాబట్టి దేవుని వాక్యం చెప్తుంది జ్ఞానముతో కాపురం చేయాలంట. ఏ మాట చెప్పాలో ఏ మాట చెప్పకూడదో కొంచెం బుర్ర ఉండాలి. ఏ మాట పడితే ఆ మాట చెప్పామనుకోండి, ఇంకా అక్కడి నుంచి వాళ్ళు పెట్టే టార్చరు ఒక రకంగా ఉంటుంది. కాబట్టి మొదట ప్రేమ పొంగిన రోజుల్లో నా భార్య కదా అని చెప్పేసి ఏది పడితే అది మాట్లాడేయకూడదు. ఎందుకంటే ఈరోజు అలాంటి కష్టాలు తెచ్చుకునే మగోళ్ళలో నేను కూడా ఒకటిగా ఉంటాను. ఎందుకనంటే కొన్నిసార్లు మా మగోళ్ళకి ఏ ఆనందము ఆగదు, ఏ సంతోషం ఆగదు, ఏది పడితే అది భార్య దగ్గర చెప్పేస్తాడు. కానీ చెప్పినా కూడా చాలా వివేకంగా చెప్పాలంట, చాలా తెలివిగా చెప్పాలంట. కానీ ఏది పడితే చెప్తే ఆ తర్వాత వాళ్ళు అదే మాటలు తీసుకుని మనల్ని టార్చర్ చేస్తుంటారు, మనల్ని ఒత్తిడి చేస్తూ ఉంటారు. ప్రతిసారి మనం చెప్పిందే వాళ్ళు గుర్తు వస్తూ ఉంటుంది. కాబట్టి అటువంటి రహస్యాలు ఉండాలని నేను చెప్పట్లేదు, కానీ మీరు ఇరువురు దేవునికి భయపడాలి, దేవునిది ఎల్లప్పుడూ సంతోషంగా ఉండాలి. దేవుడు మిమ్ములను మీ బిడల బిడలను దేవుడు ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయనుగాక. ఆమేన్. ఈ సమయంలో ప్రార్థన చేసుకుందాం. మన మధ్య ఉన్న స్వర్ణ గారు వచ్చారని విన్నాను, దయచేసి స్వర్ణ గారు పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నా. వచ్చారండి. సరే, ఈ సమయంలో కేక్ కటింగ్ కార్యక్రమం ఉంది. కేక్ కటింగ్ కార్యక్రమం ముందుగా చెప్పబడిన మాటల కొరకు మన మధ్యన సోదరుడు ఫిలోమన్ వచ్చి ప్రార్థన చేస్తాడు. వస్తున్నాడు స్వెన్. స్వెన్ వస్తున్నాడు. దేవుడికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. మరి నూతన వధూవరులకి మరొకసారి నేను ప్రేమతో శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. చెప్పిన వాక్యాన్ని చాలా ప్రేమతో చెప్పారు, కానీ కఠినమైన మాటలు నిజంగా. ఎందుకంటే వాక్యం ఆ విధంగానే ఉంటామన్నది, ఎందుకంటే మనిషిని సంతోషపెట్టడం కాదు కానీ దేవుడికి భయపడాలి. దేవుడికి వాక్యానికి మనం ఖచ్చితంగా వాక్యానుసారమైన జీవితం అంటే నిజంగా మరి వాక్యం సెలవిస్తూ ఉన్నది ఏంటంటే దేవుడు ఎవరినైతే ప్రేమిస్తారో వాటి పట్ల కఠినంగా ఉంటాడు, లేకపోతే ఆయన విధంగా మార్చుకోవడానికి ఆయన అటువంటి కండిషన్స్ అవన్నీ చూపిస్తూ ఉంటాడు. అందుకని ఖచ్చితంగా మీరు ఖచ్చితంగా వాక్యానికి లోబడాలి ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నాను. మరి ముఖ్యంగా నేను ఒక విషయం చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. పవన్కి ఏంటంటే పవన్ ఆ సారికాని చూస్తూ ఉన్నప్పుడు ఆ సారికాని ఎప్పుడైతే తన భార్యగా లేకపోతే ఈరోజు స్వీకరించినాడో ప్రపంచంలో తన ఎంత అందగత్త లేదనేసి ఈరోజు నుంచి మీరు భావించాలి. అది ఖచ్చితం. అది అలాగే సారిక కూడా ఆ విధంగానే తన భర్త ప్రపంచంలో ఇంత అందగాడు నాకు దేవుడే నాకు ఇచ్చాడనేసి ఆ యొక్క సారిక కూడా అటువంటి అభిప్రాయం కాదు, కానీ ఖచ్చితంగా ఆ మాట చేసుకున్న తీర్మానం బట్టి ఖచ్చితంగా ఆ మాట మీదే వాళ్ళిద్దరూ నిలబడాలని నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే ఈరోజు తీసుకున్న తీర్మానాలు, ఈరోజు ఆ యొక్క వాక్యం ద్వారా లేకపోతే పాస్టర్ గారు చెప్పిన తీర్మానాలు ఏదో పేరుకి పాస్టర్ గారు చెప్పడం కాదు, కానీ ఖచ్చితంగా తీర్మానాలు అది దేవుడి యొక్క సన్నిధానంలో జరిగాయి కాబట్టి ఖచ్చితంగా వాటి మీద నిలబడాలి. హల్లెలూయా. అలాగే భార్య భర్తలకు వాళ్లే కాదు, కానీ మనమందరము కూడా ఖచ్చితంగా వాక్యం పట్ల మనం కొన్ని తీర్మానాలు కలిగి ఉంటాం. అది ఎప్పుడంటే ఖచ్చితంగా December 31st కొన్ని తీర్మానాలు మనం అయితే ప్రకటన చేస్తాం. ప్రభువా నేను ఎలా ఉంటాను, ప్రభువా నేను ఎలా జీవిస్తాను, ప్రభువా నేను ఆ విధంగా నడుచుకుంటాను, ప్రభువా నేను ఇటువంటి తప్పులు చేయకూడదు, నేను ఈ సంవత్సరంలో చేయకూడదు, చేసినవన్నీ కూడా నేను మరలా రిపీట్ చేయకూడదు అనేసి కొన్ని తీర్మానాలు కలిగి ఉంటాం. కానీ January 1st అయిపోయిన తర్వాత మరి ఎంతమంది ఆ తీర్మానాల పట్ల ఉంటున్నారో మనకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా తీర్మానాల పట్ల ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ నిలబడాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. తీర్మానం అంటే ఖచ్చితంగా దేవుడి పట్ల నువ్వు ఏ విధమైతే తీర్మానం చేస్తున్నావో వాక్యం పట్ల. ప్రభువా నీలో ఉంటున్నానంటే ఖచ్చితంగా మనం నిలబడాల్సిందే, అది ఖచ్చితంగా అలాగే జరగాల్సిందే. అలాగే పవన్ కూడా నువ్వు చేసిన తీర్మానం నీ భార్య పట్ల, అలాగే నీ భర్త పట్ల మీరు చేసుకున్న తీర్మానాలు ఖచ్చితంగా మీరు నిలబడాలి.
మీరు నిలబడాలి. ఎందుకంటే మీ ఇద్దరినే కట్టింది, పైకి మనం మనుషులుగా కనబడుతున్నాం కానీ దేవుడే కట్టాడని నేను నమ్ముతామన్నాను. హల్లెలూయా. ఇది దేవుడి నిర్ణయమని నేను నమ్ముతా ఉన్నాను. ఖచ్చితంగా ఆ విధంగా ఉండాలని నేను కోరుకుంటా ఉన్నాను. చిన్న ప్రార్థన. సర్వశక్తిమంతుడా, జీవాధిపతి, ఆశ్చర్యకరుడా, నీ ఘనమైన నామంకి లెక్కలేని వందనాలు ప్రభువా. ప్రభువా, ఈ యొక్క శుభకరమైన దినమన ప్రభువా ఇద్దరిని ప్రభువా ఈ విధంగా ఈ యొక్క రిసెప్షన్ సమయంలో మరి ప్రభు కలుసుకోవడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి. అవును తండ్రి, మేము విందుని ఆనందించడానికైతే వచ్చాం, కానీ ప్రభువా ఇద్దరు ప్రభువా ఇటువంటి సంతోషాలతో ప్రభువా వాళ్ళు బ్రతికినంత వరకు ప్రభువా నీ రాకడ వచ్చినంత వరకు ప్రభువా యథార్థంగా వాళ్ళు తీసుకున్న తీర్మానాల పట్ల నిలబడి ఉండాలని మేము ఆశిస్తూ ఉన్నాం ప్రభువా. మీరు కృప చూపించమని అడుగుతా ఉన్నాం. మీ కృపాకోపదలో ఆ కుటుంబంపై ఉండమని అడుగుతా ఉన్నాం. మరి ముఖ్యమై మేమందరము ప్రభువా ఈ చివరి దినాల్లో ప్రభువా ఇంకగా నమ్మకమైన జీవితం మీరు మాకు దయచేయమని, మేము తీసుకున్న తీర్మానం పట్ల మేము నిలబడమని నిలబడాలని మేము ఆశపడతా ఉన్నాం. మీరు సహాయం చేయమని అడుగుతున్నాం. మీ కృపాకోపదలు మాకు దయచేయమని, మరి ఇక్కడ ఉన్న బిడ్డలిద్దరిని తండ్రి నూతన వధువులను దీవించి బలపరచమని సహాయం దయచేయమని ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాం. ఆమేన్. ఈ సమయంలో కూర్చోండి. దండలు మార్చుకుంటారు, దయచేసి దండలు ఇక్కడ ఉన్నాయి. మరి ఎవరో వచ్చి ఆ దండలు వారికి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాను. కిషోర్ గారు, మౌనిక రండి. కిషోర్ మౌనిక రండి. మౌనిక వస్తుందని రాబాబా. కిషోర్ మౌనిక రండి. మీ ఇద్దరు కలిసి ఆ దండలు ఇవ్వండి అమ్మా. జాగ్రత్త, దండలు వెళ్ళండి. దండలు పట్టరండి, ఇలా పట్టరండి. ఓహో, తీసేలా పక్కకి. కొంచెం ఇలా ఉంటారులే, కొంచెం సైడ్కి ఉంటారులే. లేచి నిలబడతారు పెళ్లి కుమారుడు, పెళ్లి కుమార్తె. ఒకరు ఒకరికి, ఒకరు ఒకరికి వచ్చిందా? దయచేసి కేక్ ఒక క్షణము. కేక్ ఎవరు పెట్టారు ఒకసారి రండి. బాబు, ఇక్కడ కేక్ పెట్టిన వారు ఎవరు ఒకసారి రండి. ఇక్కడ ఒక క్షణము, దండలు మార్చుకుంటున్న సమయంలో కేక్ కొంచెం అడ్డుగా ఉంది. కేక్ పెట్టిన వారు, స్టేజ్ మీద కేక్ తీసుకొచ్చిన వారు, డాలీ తీస్తారంటారు బాబు. ఒకసారి స్టూల్ తీసేసి సరిపోద్ది. కిషోర్ గారు, దండలు మార్చుకోండి. ఉదయం కూడా ఆయనే చేశాడు, ఇప్పుడు కూడా ఆయనే చేస్తున్నాడు అంటే సారి కంటే చాలా ప్రేమని తెలుస్తుంది.
సమయంలో మరి ఎనోషు తన భార్య తన బిడ్డలు అలాగే విజయ్ కుమార్ గారు వారి కుటుంబము నతనీల్ గారు వారి కుటుంబము యేసరత్నం గారు వారి కుటుంబస్తులు అలాగే వాళ్ళ మేనమామ మేనత్తలు ఉన్నట్లయితే కేక్ కట్ చేసే కార్యక్రమం ఉంది కాబట్టి విజయ్ కుమార్ గారు రాహేల్ అమ్మ గారు అలాగే వారి కుటుంబస్తులు నతనీల్ గారు వారి కుటుంబం అలాగే రాజుబాబు గారి కుటుంబం అలాగే చంద్రకాంత్ అక్క కాంతక్క వాళ్ళ కుటుంబాలు కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. కేక్ కేక్ తీసుకురండి. రండి రండి. విజయ్ కుమార్ గారు రాహేల్ అమ్మ గారు అలాగే నతనీల్ గారు కుటుంబం కుమార్ గారు రాహేల్ గారు నతనీల్ గారు నవ్వుమణి గారు అలాగే గంటారాజు గారు తన కుటుంబం కూడా రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. రండి నతనీల్ గారు వస్తున్నారు చూడు రమేష్. నవమణి గారు నవమణి గారు ఎస్ గారు నిలబడండి. ఎస్ గారు నిలబడండి. ప్రార్థన చేద్దాం. కేక్ కొరకు చిన్న ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా సర్వశక్తిమంతుడా మహోన్నతుడు వెన్ తండ్రి, ఈ సమయంలో ఇంతవరకు జరిగిస్తున్న నీ కార్యమును బట్టి మీకు వందనాలు. ఈ సమయంలో నూతన వధూవరులైనటువంటి పవన్ సారికాలు మరి ఆ కేక్ కట్ చేస్తూ ఉండగా ప్రభువా, మరి ఆ కేక్ ఎంత రుచిగా మధురముగా ఉంటుందో
మరి దాంపత్య జీవితం కూడా అంత మధురముగా సంతోషముగా మరి నాయన రుచిగా ఉండడానికి కృప దయచేయండి. దేవా వారి దాంపత్య జీవితంలో ఇరువురు కూడా ఎల్లవేళలా నీ యందు ఆనందిస్తూ నీ యందు సంతోషిస్తూ వారికి ఇచ్చిన సమస్త ఈవుల ద్వారా నిన్ను స్తుతించి నిన్ను మహిమపరిచే భాగ్యం వారికి దయచేయమని. దేవా ఈ కేకను మీరు పరిశుద్ధపరచండి, ఒకరికొకరు తినిపిస్తూ ఉండగా ఆరోగ్యము దయచేయండి. నాయన బిడ్డలందరినీ దీవించమని కుటుంబమంతా నీకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము, ఆమేన్. నతానేల్ గారు నవ్వమని గారు కేక్ కట్ చేయించాలి. కాంత కూడా వస్తుంది ఒక నిమిషం. రైట్, వదిన అలా ఉండండి, పట్టుకోండి పాప పిల్లల చేతులు పట్టుకోండి. ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో కేక్ కట్ చేస్తున్నారు. నూతన వధూవరులకి నతనీయులు దంపతులు కేక్ తినిపిస్తున్నారు. సమయంలో కేక్ తినిపించే వాళ్ళు కేక్ తినిపించిన ఫొటోస్ తీస్తారు. ఈ సమయంలో మరి పెండ్లి కుమార్తె పెండ్లి కుమార్ని ఉద్దేశించి పెండ్లి కుమార్తె బావగారు ఒక ప్రత్యేకమైన పాట పాడతారంట, మన అందరం కూడా విందాం. సీసర్ మేజర్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సుందరం సృష్టికర్త బిడ్డ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ సుందరం సుమధురం శ్రేష్టమౌ పరిణయం మనసులో ప్రతిక్షణం ప్రేమగా ఈవనం
మధురం సుమధురం శ్రేష్టమౌ పరిణయం మనసులో ప్రతిక్షణం ప్రేమగా ఈవనం మనుజాలి అంతటిలో మరిగనం ప్రియమైన వేడుక ఈ దినం మనుజాలి అంతటిలో మరిగనం ప్రియమైన వేడుక ఈ దినం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ We wish you happy married life Happy married life Happy married life We wish you happy married life Sundaram sumaduram Sreshtamau parinayam Manasulo pratikshanam Premaga ivanam నేటితో ఆరంభించగా హ్యాపీ
సుమధురం శ్రేష్టమౌ పరిణయం మనసులో ప్రదక్షణం ప్రేమగా ఈవనం మనుగాలి అంతటిలో మరిగనం ప్రియమైన వేడుక ఈ దినం మనుగాలి అంతటిలో మరిగనం ప్రియమైన వేడుక ఈ దినం హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ వి విష్ యు హ్యాపీ మ్యారీడ్ లైఫ్ ఈ సమయంలో మరి పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెను అభినందించేవారు శుభములు తెలిసిపోయేవారు రావాల్సిందిగా కోరుతా ఉన్నారు కుటుంబస్తులు. అలాగే పెండ్లి కుమార్తె యొక్క మేనమామలు అలాగే మేనమామల కుటుంబస్తులు కూడా వేదిక పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. పెండ్లి కుమారుని యొక్క పెండ్లి కుమార్తె యొక్క మేనమామ కుటుంబాలు రావాల్సిందిగా కోరుతా ఉన్నారు. అలాగే ఫ్రెండ్స్ అలాగే స్నేహితులు అందరూ కూడా వచ్చి విష్ చేయాల్సిందిగా కోరుతా ఉన్నారు. ప్రాముఖ్యంగా మరి ఈ సమయంలో భోజనాలు చేయనటువంటి వారు ఎవరైనా ఇంకా ఉన్నట్లయితే భోజనాలు అక్కడ వడ్డించబడతా ఉన్నాయి. దయచేసి భోజనం చేయని వారందరూ కూడా భోజనం చేయాలని ప్రేమతో వారు తెలియచేస్తూ ఉన్నారు. భోజనం చేయనటువంటి వారు దయచేసి భోజనాలు చేయండి. మరి కొద్దిసేపట్లో మరి రిసెప్షన్ కార్యక్రమం ముగించబడుతుంది. ఆర్కెస్ట్రా వారు కూడా మరి కొద్దిసేపు పాటలు పాడతారు. ఈ సమయంలో ఆర్కెస్ట్రా వారు పాటలు పాడాల్సిందిగా కోరుతా ఉన్నాం. ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను యేసయ్య నీ కదే నన్నే తాకగా నా ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా కోరుకుంది మరువను
కాలాలి దూరమాయే కాలాలి మారిపోయే ఎదురైన ఎండమావే కన్నీటి కానుకాయే నా గుండె లోతులోన నేనలిగిపోతున్నా ఏ దారి కానరాక నీ కొరకు వేచి ఉన్నా ఎడబాటు లేని గమనాన నిన్ను చేరుకున్న సమయాన నన్ను ఆదరించే ఘన ప్రేమ అపురూపమైన తొలి ప్రేమ ఏకమై కుటుంబస్తులు కుటుంబస్తులు రావాలి మొదటిగా. మరి లక్కవారి నుంచి వచ్చినటువంటి వారు, అలాగే కుటుంబస్తులందరూ కూడా రావాలని వారు కోరుతా ఉన్నారు. మరి క్లోజింగ్ ప్రేయర్ చేసే సమయం అవుతా ఉంది. ముగింపు ప్రార్థనకి సమయం అవుతా ఉంది. వేదికపైకి వచ్చి పెండ్లి కుమారుని పెండ్లి కుమార్తెని అభినందించేవారు రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. లోక జీవితాన వేసారి పోతున్న విలువైన నీదు వాక్యం వెలిగించిన ప్రాణం నీ సన్నిధానమందు సియోను మార్గమందు నీ దివ్య సేవలో ప్రభు నీ తోటి సాగు పయనాన నన్ను వీడలేదు క్షణమైనా నీ స్వరము చాలు ఉదయాన నిన్ను వెంబడించు తరుణాన శాశ్వత ప్రేమతో సత్యవాక్యంబుతో నిత్యము తోడుగా నిలిచిన యేసయ్య ఎవరు చూపించలేని ఇలలో నన్ను వీడిపోని ఎంతటి ప్రేమ నీది ఇంతగా చీర
చర్చ్. கல்யாணமே வைபோகமே பரிணயமே மறி பெல்லி சம்பரமே அந்தானவரோடு பரிசுத்தோடு சக்கானி வதுவு சம்பரமே அந்தாலவருடு பரிசுத்தரும்
భోజనాలు జరుగుతూ ఉన్నాయి. మరి ఇంకా అక్కడ వడ్డిస్తూ ఉన్నారు. భోంచేయని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి భోంచేయండి. అక్కడ వడ్డిస్తూ ఉండగానే మీరు అందరూ వెళ్ళి చేయని వారు భోంచేయని వారు వెళ్ళి భోజనం చేయాల్సిందిగా భోంచేయాల్సిందిగా కోరుతాను. Check the heart of praise the Lord. శుభ వెల్లువాయక ప్రభవంబు చల్లక విభుడు కృపను చల్లక ప్రభువు వల్ల మీరిలా వేడుకైనది మీ వివాహము చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై ఇలగు ఒక్కటైన చక్కని తరుణాన ఇలను ముచ్చటైన మీపై శోభ వెల్లువాయ ప్రభవము చల్లక విభుడు కృపను చల్లక ప్రభువు వల్ల మీరిన వేడుకైనది మీ వివాహము ఇరువు రొక్కటై చక్కని తరుణాన ఇలను ముచ్చటై మీపై వెరివాన ఇరువు రొక్కటై చక్కని తరుణాన శోభ వెల్లువాయ ప్రభవము చల్లక
విభుడు కృపను చల్లక ప్రభువు వల్ల మేలుకైనది మీ వివాహము ఇరువురొక్కటై చక్కని తరుణాన ఇలను ముచ్చటై మీపై ఇరువురొక్కటై చక్కని తరుణాన సగమై నీ ఎముకలో ఎముకై నీ వధువు సహచరిక నీకే చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే దేహాన చెరి సగమై ముఖలో ఎముకై నీ వధువు సహచరిగా నీకై చేసే లోబడుట నేర్పించి ప్రేమించమని చెప్పి మీ ఇరువురికి యేసు ప్రేమే నేర్పే శుభ వెల్లువాయగా ప్రభవము చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరు మీ వివాహము ఇరువురొక్కటైన చక్కని తరుణారా ఇలను ముచ్చటైన మీపై వెరివానా ఇరువురొక్కటైన చక్కని తరుణారా ఇలను ముచ్చటైన మీపై వెరివానా శోభ వెల్లువాయ ప్రభవము చల్లగా విభుడు కృపను చల్లగా ప్రభువు వల్ల మీరిల వేడుకైనది మీ వివాహము పెండ్లి కుమార్తె కుటుంబం తరపున సిహెచ్ హనీ ఓ ప్రత్యేకమైన పాట పాడి దేవుని మహిమపరుస్తుంది. శుభానంద గారు ఒక అవకాశం అప్పటికి ఇవ్వాల్సిందిగా కోరుతా ఉన్నాం. హనీ ద మైక్ ఇదిగు. ఓకే పైకి రా, స్టేజ్ మీదకి రా. సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా అతిశయుడా
మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను నిన్ను చూడాలని నీ ప్రేమలో ఉండాలని నేనాశించుచున్నాను సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీ వంటి వారెవ్వరు యేసయ్యా నా యేసయ్యా నీలాగా లేరెవ్వరు సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా సుందరుడా అతిశయుడా మహోన్నతుడా నా ప్రియుడా చక్కని పాట పాడి దేవుని స్తుతించిన హనిని దేవుడు దీవించునుగాక. శుభానందం గారికి కూడా ప్రత్యేకమైన వందనాలు, వాళ్ళ టీంకి కూడా. ఈ సమయంలో మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి విజయ్ కుమార్ గారు మన మధ్యన ఉన్నారు. కుటుంబం తరఫున ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పిన తర్వాత మరి నేను క్లోజింగ్ ప్రేయర్ చేస్తాను. ఆ తర్వాత ఇంకా ఫోటోలు దిగేవారు ఉన్నట్లయితే ఫోటోలు దిగి మరి పెండ్లి కుమారుడిని, పెండ్లి కుమార్తెని తీసుకువెళ్లాల్సిందిగా కోరుతా ఉన్నాం. సమయం 9:30 కావస్తుంది కాబట్టి ఈ సమయంలో మరి ఫోటో దిగేవారు ఒక త్వరగా దిగండి. ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి విజయ్ కుమార్ గారు పైకి రావాల్సిందిగా కోరుతా ఉన్నాం. షారోన్, యు షారోన్ ఓ పాట పాడాల్సిందిగా కోరుతా ఉన్నారు. షారోన్ షారోన్ రావాల్సిందిగా కోరుతా ఉన్నా. షారోన్ షారోన్ రోజ్ షారోన్
ఈ సమయంలో ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పడానికి మన మధ్యన విజయ్ కుమార్ గారు ఉన్నారు. మరి ఓట్ ఆఫ్ థ్యాంక్స్ ఆయన చెప్తుండగా అదైన తర్వాత ప్రార్థన చేసి క్లోజ్ చేద్దాం. ఫోటోలు దిగేవారు మాత్రం దిగవచ్చు. దేవుని పరిశుద్ధ నామన కూడొచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలండి. అలాగే నా కుటుంబ తరపున ప్రత్యేక ఒక్కరికి హృదయపూర్వక వందనాలు. అలాగే పొద్దుగాల నుంచి ఈ కార్యక్రమం జరిపించిన తమ్ముడు రాజు పాస్టర్ గారికి ప్రత్యేకంగా వందనాలు చెప్తున్నాను. నేను రెండు విషయాలు చెప్పాలనుకుంటున్నానండి. ఒకటి మొదలుకోకుండా నా కుటుంబం గురించి రెండు మాటలు చెప్పాలి, తర్వాత ఓట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్తాను. అంటే ఇందాక చెప్పాలి, నేను కొద్ది బిజీగా ఉండి రాలేకపోయాను. దేవుని కృపను బట్టి మా తల్లిదండ్రులు, మేము ఆరుగురు సంతానం అండి, నలుగురు అన్నదమ్ములు, ఇద్దరు అక్క చెల్లెళ్ళు. దేవుడు మా తల్లిదండ్రులని ఎంతగానో ఆశ్రయించి కూలి పని చేసుకొని ఓ స్థితిలో ఉండేవారు. ఇదే స్థలంలో మా పాతిల్లు ఉండేదండి. కానీ దేవుని కృపను బట్టి మేము ఒక్కొక్కరము ప్రయోజకులమైవి. దేవుడు మమ్మల్ని ఆశీర్వదించి కాసు కాపాడినందుకు దేవాదేవుని స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మా తండ్రి గారు అయిపోయిన తర్వాత మా పెద్దన్నయ్య గారే నేను మా తండ్రి గారి స్థానంలో మమ్మల్ని అందరినీ నడిపించారు. మా పెద్దన్న గారు అనివారు, నేను కుటుంబాన్ని పోషించండిరా చేశాను, నువ్వు కుటుంబాన్ని ఒక స్థితిలో తీసుకొచ్చావు, పేరు ప్రతిష్టలు వచ్చాయంటే నీవు ద్వారాగా వచ్చాయని మా అన్నయ్య గారు ఎన్నోసార్లు చెప్పేవారు. నేను 1980లో గల్ఫ్ దేశానికి వెళ్ళాను. అలాగే నా వెనకాల నా ముగ్గురు అన్నదమ్ములను కూడా తీసుకుని వెళ్ళి అక్కడ స్థిరపరచుకున్నాము. కానీ పెండ్ల కుమార్తె తండ్రి గారు అక్కడికి వచ్చిన తర్వాత అనారోగ్యం పాలైపోయారు. మేము ఎన్నో కష్టాలు పడ్డాము ఆయన గురించి, అతను అనారోగ్యాన్ని గురించి. మేము నేను నా భార్య మా కుటుంబస్తులు ఎంతగానో బాధపడేవారండి. అతనికి ఒక సెగ్గడ్డ వచ్చేస్తే అక్కడే అట్టాకులు అయ్యి అట్టుకొచ్చి మేము ఎంతగానో సేవ చేసి ఆ బిడ్డని ఒక స్థితిలో తీసుకొచ్చిన తర్వాత ఇండియా పంపించాము. కానీ దేవుని చిత్తం కాలేదు, అతను దేవుని సన్నిధిలోకి వెళ్ళిపోయారు. అలాగే మా కోడలు ఒక దన్నాన్ని పూజేసుకుని మేము ఆవిడని ఇజ్రాయెల్ దేశం పంపించడం జరిగింది. ఆ విధంగా ఈ స్థితిలో ఉన్నదంటే మా కుటుంబము, మా అన్నయ్య గారి కుటుంబము, మెయిన్ మా కోడలండి. ఆ కోడలను బట్టి మీకు అభినందిస్తున్నాను అందరికీ. ఆమె చేసిన పనులు బట్టలు బట్టి ప్రతి ఒక్కరికి నేను అభిమానం చెప్తున్నాను. దేవుడు ఆ బిడ్డను దీవించి ఆశ్రయించిన గాక. అలాగే మా అన్నయ్య గారు అనారోగ్యం అయిపోయారు. ఆ బిడ్డనికి మంచి ఆరోగ్యం దయచేయగా మీరు అందరూ అనుదినంలో ప్రార్థన చేస్తారని కోరుచున్నాను. మా చిన్నన్నయ్య గారు కూడా అనారోగ్యంగా ఉన్నారండి. మా తమ్ముడైతే దూరదేశంలోనూ, నా కుమారుడు మా తమ్ముడు కుమారుడు దూరదేశంలో ఉన్నారు. అందుబట్టి ఈ ఇప్పుడు మీ మాటలు అన్ని వాళ్ళు వింటారో అని నేను తలంచుకుంటున్నాను. దేవుడు ఆ బిడ్డలను దీవించిన కాక నా కుటుంబం ఈ స్థితిలో ఉన్నదంటే దేవుని కృపండి. ఈ స్థలాన్ని నేను ఎప్పుడు ఏ కార్యక్రమం జరిగినా ఈ స్థలంలోనే జరగాలని నేను కోరుకుంటాను. మేము బతుకున్నంత వరకు ఏ కార్యక్రమైనా, మొన్న న్యూ ఇయర్ జరిగింది, నా నలుగురు అన్నదమ్ముల్ని అక్క చెల్లెల్ని అందరినీ పోగు చేసి ఇక్కడే కూడుకుని మిమ్మల్ని దేవుని స్తుతించాము. అందుబట్టి మేము ఎప్పుడు చూసినా మనం ఏ కార్యక్రమం జరగాలన్నా మేము నా కుటుంబము నా దగ్గరకు వచ్చి ఆలోచిస్తారు. నేను పెద్దవాడిని కాకపోయినా నా అన్నలు నాకు ఇచ్చిన గౌరవం బట్టి, నాకు ఇచ్చిన సామర్థ్యం బట్టి ఏ విషయమైనా నా అన్నలు నా దగ్గరకు వచ్చి ఇలా చేద్దాము అలా చేద్దామని నన్ను ఆలోచించి చేస్తారండి. అందుబట్టి మా అన్నలకి ప్రతి ఒక్కరికి నా వందనాలు చెప్తున్నాను. దేవుడు ఆ బిడ్డల్ని మంచి ఆరోగ్యం దయచేసేలాగా నా యొక్కల్ని నా కుటుంబాన్ని దేవుడు దీవించి ఆశ్రయించడం. ఇంకా నలుగురు బిడ్డలు ఉన్నారు వివాహం చేయడానికి, ఆ బిడ్డలు కూడా వివాహం చేయాలని కోరుకు దేవుడిని ప్రార్థించుతున్నాము. అలాగే ఈ కార్యక్రమానికి వచ్చిన ఇచ్చేసలకి అందరికీ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలండి. ఉదయకాలంలో ప్రభువు ఈ వాతావరణం చూస్తే చాలా భయపడ్డాం మేము. ఏమవుతుందో ఏంటో
వర్షము అని భయపడ్డాం. దేవుడు మంచి వాతావరణం ఇచ్చినందుకు దేవాది దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. అలాగే నాకు చాలా ఇది తెలియదండి, వంట చేసేవారు ఆ పేర్లు తెలీదు. వంట చేసేవారికి ప్రత్యేకంగా వందనాలు చెప్తున్నాను. అలాగే ఆర్కెస్ట్రా బ్రదర్స్ మంచి వాగ్యంతో వాళ్ళకి ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తున్నాను. ఇక ఇచ్చేసిన ప్రతి ఒక్కరికి ఈ సౌండ్ సిస్టమ్కి ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక మా కుటుంబం తరఫున ప్రతి ఒక్కరికి వందనాలు చెప్తున్నాను. అలాగే మా ప్రత్యేకంగా తమ్ముడు రాజు గారికి ప్రత్యేకంగా వందనాలు చెప్తూ ఈ కొద్ది సాక్ష్యాన్ని దీవించి, అలాగే లైటింగ్ మురళీ గారు, తర్వాత కెమెరామెన్స్ ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు చెప్తూ ఈ కొద్ది సమర్పణ సమర్పిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. చక్కటి సారణ్ వచ్చిందా? ఒక్క పాట ప్రార్థన అయిన తర్వాత ఒక్క పాట, ఆ తర్వాత మీరు పాడాలనుకుంటే పాడండి, కట్టేయాలంటే కట్టేయండి, పెళ్ళికొడుకు పెళ్ళికూతురు కిందకి వెళ్ళిపోతారు. ప్రియులారా, మరి చక్కటి వోట్ ఆఫ్ థ్యాంక్స్ చెప్పినటువంటి విజయ్ కుమార్ గారికి మరి వివాహం తరపున కుటుంబం తరపున కూడా మరొకసారి నేను వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మిమ్మల్ని దేవుడు దీవించను గాక. మరి అన్న నిజంగా కుటుంబానికి గొప్ప, అందరూ ఒక ఉన్నత స్థితికి రావడానికి మొట్టమొదటిగా మరి గల్పదేశం వెళ్ళి మరి తమ వదినలు కావచ్చు, అన్నలు కావచ్చు, వారి బిడ్డలు కావచ్చు, అందరికీ ఒక చక్కటి మార్గాన్ని చూపించినటువంటి వ్యక్తి. ఈరోజు మరి నలుగురు అన్నదమ్ములు కూడా చాలా ఉన్నతమైన స్థితిలో దేవుడు ఆశీర్వదించి వారి బిడ్డలు కూడా ఎంతో దీవించబడ్డారు. అలాగే వారి అక్కలు మరి కాంతక్క అలాగే చంద్రకాంత అక్క, వారి ఇరువురు కూడా వారి కుటుంబాలు కూడా దేవుడు ఎంతగానో దీవించాడు. ఎందుకంటే వాళ్ళ తండ్రి గారి పేరు ఆశీర్వాదం, ఇంకో నాయన పేరు విజయమ్మ. మరి నిజంగా వాళ్ళు వారు చేసినటువంటి మరి మంచి వారు చేసినటువంటి పుణ్యకార్యాలు వారి బిడలకి ఆశీర్వాదకరంగా మారింది. మరి ఆశీర్వాదం అంతటి వెనక ఆశీర్వాదం గారు, విజయమ్మల యొక్క ఆశీస్సులు మరి వారికి కలిగినాయి. మరి ఈరోజు పిల్లరా, ప్రత్యేకించి ఆర్కెస్ట్రా వారికి, సేవకుడిగా నా కుటుంబం నా ఈ సంఘం తరపున కూడా వారికి వందనాలు తెలియజేస్తున్నాను. శుభానంద గారిని చూసి చాలా కొన్ని సంవత్సరాలు అయింది. మరి టీం అందరినీ కూడా చూసి, మహతిని కూడా చూసి చాలా కాలం అయింది. మళ్ళా ఈ టీం అంతటిని తమ్ముడు శాక్స్ తమ్ముడిని కూడా చూసి చాలా కాలం అయింది. మరి అందరినీ చూసి చాలా కాలం అయింది. మీ టీము నిజంగా రమేష్ ఎనోషు మిమ్మల్ని పిలవటం సంతోషం. మరి చక్కని మధురమైన పాటలు పాడిన వాడు నెవిల్ వాడు ఉన్నాడు, మరి ఆయన అందరికీ కూడా థ్యాంక్ చెప్తున్నాను. మా వివాహం తరపున శుభాలు తెలియజేస్తున్నాను. మరి అలాగే అన్న చెప్పాడు కాబట్టి నేను ప్రత్యేకించి అందరి కోసం చెప్పకలదు. మరి వివాహానికి మరి ఇద్దరు బావలు, మరి పెద్ద బావ చిన్న బావ. మరి మా మరదల పెళ్ళి చాలా గ్రాండ్గా చెయ్యాలి అని వాళ్ళు ఎప్పుడు అవుట్లు బాంబులు ఎప్పుడు చూడలేదు ఇక్కడ. మరి మూడో పెళ్ళి చివరి అమ్మాయి పెళ్ళి ఇంత ఘనంగా మరి అక్కలు బావలు కుటుంబస్తులు అందరూ చక్కగా సహకరించి మరి గ్రాండ్గా చేసిన వారికి కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మరి వచ్చిన పెద్దలు కుటుంబస్తులు గ్రామస్తులు అందరికీ కూడా నా చిన్న సంఘం తరపున నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఎందుకంటే మరి ఈ కుటుంబంలో ముగ్గురు పెళ్ళిళ్ళు కూడా నా అధ్యక్షతన సేవకుడిగా, నేను పాస్టర్గా ముగ్గురు పెళ్ళిళ్ళు కూడా నేను చేయటం అనేది అది నేను అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే చక్కటి పిల్లలు, దైవ భయం కలిగిన పిల్లలు. అంత మాత్రమే కాదు, మరి ఈ కుటుంబంతో మాకున్న రిలేషను ఇప్పుడుది కాదు, ఒక 40 సంవత్సరాల క్రితం ఉన్నటువంటి రిలేషన్ మాది. ఎందుకంటే మా తాతగారు అలాగే ఆశీర్వాదం గారు చక్కటి స్నేహితులు. ఆ విధంగా ఈ కుటుంబంతో ఉన్నటువంటి మంచి సంబంధాన్ని పట్టుకుని నేను సంతోషిస్తున్నాను. మరి ఇక యేసురత్నం గారి బాధ్యతలు కూడా తీరాయి. మరి యేసురత్నం గారు హ్యాపీగా ఉన్నారు. మరి దూరదేశంలో ఉన్నటువంటి మేరీ రత్నం గారు కూడా ఈరోజు తన స్నేహితులతో కుటుంబస్తులందరితో చూసి ఎంతో సంతోషించారు, నేను సంతోషపడతా ఉన్నాను. మరి అలాగే పెండ్లి కుమారుని ప్రత్యేకించి ఏంటంటే చప్పలోళ్ళ అబ్బాయి. మరి మాకు చప్పలోళ్ళు అంటే నేను పుట్టింది పెరిగింది అంతా చప్పలోళ్ళు కొంపలు కాబట్టి, మరి సొప్పలోళ్ళు అంటే మాకు ఎంతో ప్రేమ. ఎందుకంటే మేనమామోళ్ళను బామ్మర్దులను చాలా ఇది. మరి పొద్దున విజయమ్మ గారు కూడా సొప్పలోళ్ళు అల్లుడు ఆయన,
నేను కూడా చెప్పలేదు అల్లుడే, మరి ఆంటీ నాకు చిన్నమ్మ అవుతుంది ఆవిడ, మాకు చిన్నప్పటి నుంచి బాగా ఇది. మరి ఈరోజు కుటుంబంలో పెళ్లి జరిగిందని నేను ఎంతో సంతోషిస్తున్నాను. చెప్పలేదు అబ్బాయి, మరి గడ్డమల అమ్మాయి, మరి చక్కటి సంబంధం. మరి ప్రసాద్ గారు కూడా నాకు చిన్నప్పటి నుంచి తెలుసు, వాళ్ళ నాన్నగారు, ఎందుకంటే ముడుతుల దగ్గర రేడియోస్ మెకానిక్ చేసేటువంటి అప్పటి నుంచి కూడా బాగా తెలుసు నాకైనా. మరి చాలా సంతోషంగా ఉంది. మరి పవన్ చాలా బ్యూటిఫుల్గా ఉన్నాడు, మనిషి అందంగా ఉన్నాడు. సారికి ఎందుకు ఇష్టపడి ఉంటుందేమో, మరి సారికేం తీసిపోదు, ఎందుకంటే చక్కటి అందమైన ముఖ వర్సెస్ కలిగిన పిల్ల కాబట్టి. మరి ఇద్దరు జంట కూడా చాలా అందంగా ఉంది. మరి దాంపత్య జీవితం కూడా చాలా సంతోషంగా ఆనందంగా అందంగా ఉండాలని కోరుకుంటూ మరి చివరి ప్రార్థన చేస్తాను. ఈ సమయంలో లేచి నిలబడండి, చివరి ప్రార్థన చేస్తున్నాను. మరి నాకు ఈ మంచి అవకాశము ఈ కుటుంబం ఇచ్చినందుకు కుటుంబానికి ప్రత్యేకమైన వందనాలు. పిల్లరా తల వంచుకుందాం. ఇంకెవరైనా ఫోటో దిగాలి అనుకున్నట్లయితే ప్రేయర్ చేసిన తర్వాత సమయం ఉంటే దిగండి. ఒక పాట మాత్రం షారోన్ పాడుతుంది ప్రేయర్ అయిన తర్వాత. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, 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 ప్రేమ కలిగిన మా గొప్ప తండ్రి, కృప కలిగిన మా రక్షక, మా విమోచక, మా ఆధారమా, మా ఆశ్రయమా, మా కోట, మా కొండ, మా శృంగమా, మా శైలమా, మా అతిశయమా, మా ఆనందమా, మా దాగుచోటు అయిన యేసయ్య, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఎంత గొప్ప దేవుడవు నాయన. దేవా ఇదిగో తండ్రి, తండ్రికి తండ్రి నువ్వే తండ్రిగా ఉండి నాయన, నువ్వే తల్లిగా ఉండి ఆ ముగ్గురు బిడ్డల జీవితాల్లో ప్రభువా ఎంతో గొప్ప అద్భుత కార్యాలు చేసిన గొప్ప దేవుడా నీకు వందనాలు. ఈ దినం ప్రభు నిజంగా వాతావరణం కూడా ప్రభువా ఎంత ఆశ్చర్యంగా, ఎంత అద్భుతంగా నాయనా దేవా నువ్వు కార్యం చేసావో మేము స్తుతిస్తున్నాము ప్రభువా. దేవా నిన్ను నమ్ముకున్న బిడ్డలు వెనడు సిగ్గుపరిచే దేవుడవు కాదు దేవా, ఎప్పుడూ కూడా ప్రభుని విడిచిపెట్టే దేవుడవు కాదు నాయన. మరి ముగ్గురు బిడ్డలు, మరి మణి అలాగే మౌనిక, సారికాలు, వారి ఇరు వాళ్ళ ముగ్గురు కూడా ప్రభువా దైవ భయములు కలిగిన బిడ్డలు ప్రభువా, ఒక చక్కటి గృహస్థ జీవితములకు వారు ప్రవేశించడానికి ఇచ్చిన కృప కొరకు వందనాలు. ముఖ్యంగా నీ కుమారుడు పవన్ని, సారికను ఇదిగో నీ చేతులకు అప్పగిస్తున్నాం. ఈ దినము నుంచి ప్రభువా వారు ఏక మనస్సు, ఏక శరీరము, మరి ఏక మాట మీద వారు ఒక మాట మీద వారు నిలబడే జీవితాలు వారికి దయచేయండి. ఎందుకంటే పురుషుడు తన తండ్రిని తల్లిని విడిచి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉంటారని నీ వాక్యం సెలవిచ్చింది. మరి దినం నుంచి ఒకరి కష్టాలలో ఒకరు, ఒకరి సంతోషాలలో ఒకరు, ఒకరి ఆనందంలో ఒకరు పాలు పొందుతూ ప్రభువ ఎల్లవేళలా ప్రభు దైవ భయము కలిగినటువంటి బిడ్డలుగా, దైవ విశ్వాస దైవ క్రీస్తునందు విశ్వాసం కలిగిన బిడ్డలుగా ప్రభువ ఈ భూమి మీద ఇష్టలుగా బతికే భాగ్యం వారికి దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాను. మరి వారి దాంపత్య జీవితాన్ని కూడా మీరు దీవించండి. భూ సంబంధమైన, పర సంబంధమైన సకల దీవెనలు, ఆశీర్వాదం వారికి దయచేయండి. గర్భఫలము, భూఫలం కూడా వారికి దయచేయండి ప్రభువ. వారి గృహాన్ని మీరు దీవించమని, మరి ప్రసాద్ గారిని బట్టి, ప్రసాద్ గారి సంపన్న కుటుంబాన్ని బట్టి మీకు వందనాలు. అలాగే తండ్రి మరి నీ కుమార్తె మేరీ రత్న గారి సంపన్న కుటుంబాన్ని బట్టి కూడా మీకు వందనాలు. ఇక్కడ తల వచ్చిన ప్రతి బిడ్డను బట్టి మీకు వందనాలు. ముఖ్యంగా బిడ్డలని చేతులకు అప్పగిస్తున్నాను. వారి దాంపత్య వైవాహిక జీవితాన్ని మీరు ఆశీర్వదించి దీవించి వర్ధిలింప చేయమని, మీరే సమస్త ఘనత మహిమ ప్రభావాలు పొందమని మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. మహాదేవుడును మన ప్రభువును మన రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు కృప, దేవుని అద్భుతమైన ప్రేమ ఇప్పుడు ఎల్లప్పుడూ ప్రభు నిత్య మహిమలో మనం చేరే వరకు, ముఖ్యంగా జతపరచబడిన నూతన వధూవరులకును, ఇరుపక్షాల కుటుంబాలకును, తల వంచిన సకల పరిశుద్ధులకు తోడైండి, ఆయన శాశ్వత నిత్యరాజ్యానికి నడిపించునుగాక. ఆమేన్. గట్టిగా ఆమేన్ చెప్దాం. ఆమేన్, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా దీవించునుగాక. గాడ్ బ్లెస్ యూ. ఫోటో తీస్తా. షారోన్, షారోన్ ఇలా వచ్చి ఇలాగా ఇలాగా పాట పాడు.
పెండ్లాడగా వచ్చాడు
క్షణాలలో ప్రతి గుండె నిండానందమే ఘనమైన ఈ వివాహ వేడుక చేసావు మాకు తీపి జ్ఞాపిక గుర్తుండిపోయే ఈ క్షణాలలో ప్రతి గుండె నిండానందమే ఘనమైన ఈ వివాహ వేడుక చేశావు మాకు దీపి జ్ఞాపిక దేవా నీకు వందనం దేవా నీకు వందనం దేవా నీకు వందనం నీకు వందనం సాగని అనురాగమై నీ ధ్యాసలు నీ ఊసులు ఎదగని అనుబంధమై నీ పాటలు నీ మాటలు సాగని అనురాగమై నీ ధ్యాసలు నీ ఊసులు ఎదగని అనుబంధమై దేవా నీ సన్నిధిలో నిలిచిన జంటను దేవాని సన్నిధిలో నిలిచిన ఈ జంటను దీవించు నూరేళ్ళు చల్లగా ఉండాలని దీవించు నూరేళ్ళు చల్లగా ఉండాలని గుర్తు